వారే వా, ఈ మెట్రో రైళ్లు చూస్తే రంగురంగుల లైట్లు సీట్లతోని సూపర్ ఉన్నది కదా. ప్యాసింజర్ల కోసం రైల్వే శాఖ పొలిగిన కొత్త మెట్రో రైళ్లు తీసుకొచ్చిండ్రు కావచ్చు అని పరిశాన్ అయ్యారు. అసలు ముచ్చటేందంటే, దేవి నవరాత్రుల పేరు మీద దేశం మొత్తం మండపాల్లో అమ్మవారి విగ్రహాలను పెట్టి భక్తులు పూజలు చేస్తున్నారు కదా. ఇక అట్లనే పశ్చిమ బెంగాల్ కోల్కతాలో ఉన్న కొందరు భక్తులు అమ్మవారి మండపాన్ని గీ తిరగరు అడిగేసిండ్రు. అచ్చం మెట్రో రైలు ఎక్కినట్టే లోపలికొచ్చి ఆడున్న దుర్గమ్మను దర్శనం చేసుకునే సౌలతులు చేసిండ్రు. ఇక ఇది చూస్తేనైతే అసలు దేవుని మండపానికి అచ్చినట్టే లేదు, స్టేషన్ల రైలెక్కి పోయినట్టే అనిపిస్తున్నది అని మస్తు పరిశాన్ అవుతున్నారట ఆడికి పోయి దర్శనం చేసుకున్నోళ్ళందరూ. మరి గీళ్ళెందుకు గిట్లా వెరైటీ ఆలోచన చేసిండ్రో గాని, ఈడున్న అమ్మవారిని దర్శనం చేసుకోనికి భక్తులు బగ్గనే లైన్లు కడుతున్నారు. ఇక ఫోటోలు వీడియోలు తీసుకుంటా మస్తు సంభ్రమంలో పోసుకున్నారు చాలా మంది. ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకు కస్టమర్లను అట్రాక్ట్ చేయనీకే థీమ్ హోటళ్లు రెస్టారెంట్లు పెట్టిన వాళ్ళని చూసినాం గాని, దుర్గమ్మ మండపాలను కూడా గీ తిర రెడీ చేస్తున్నారంటే చాలా చిత్రంగానే ఉన్నది పోన్రి ముచ్చట. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే ఇంకొన్ని మండపాల్లో కోట్ల రూపాయలతోని దుర్గమ్మకు అలంకరణలు చేసిండ్రు భక్తులు. ఆగో, చూసిండ్రా అనుల్లా, అమ్మవారి మెడల పూల దండల కంటే ఎక్కువ కరెన్సీ దండలేసిండ్రు భక్తులు. ఇక విగ్రహమే కాదు, మొత్తం గుళ్ళ కూడా నోట్ల కట్టలతోనే డెకరేషన్ చేసిండ్రు. మొత్తం 3,33,00,000 రూపాయలతోని అమ్మవారిని అలంకరణ చేసిండ్రు అమలాపురం కాడున్న భక్తులు. ఇక అట్లనే ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలున్న ఒక అమ్మవారి గుళ్ళనైతే 2,20,00,000 రూపాయలతోని దుర్గమ్మను అలంకరణ చేసిండ్రు గిట్లా. ఇక కరెన్సీ అమ్మవార్లను దర్శించుకోనికి గుళ్ళకు మస్తుగా లైన్లు కట్టిండ్రట భక్తులు. దేవుళ్లకు బంగారు ఆభరణాలు డైమండ్ కిరీటాలు పెట్టే ట్రెండ్ పోయి ఇప్పుడు అంత పైసలతోని డెకరేషన్ చేసుడే ట్రెండ్ నడుతున్నది. కానీ ఈ పైసల మీద దొంగల కన్ను పడుతుంది జర పైలముల్లో. దర్శనం పేరు మీద గుళ్ళకచ్చి పైసలను మాయం చేస్తారు దొంగలు అని అనవట్టిండ్రు చాలా మంది గిది చూసినోళ్ళు. ఆవు మరి, గుళ్ళల్లోకి జొర్రి హుండీల పైసలు ఎత్తుకుపోయినోళ్ళు ఎంతమంది లేరు? ఇక గిట్లా లక్షల రూపాయలు కండ్ల ముందుగానే ఊకుంటారా మరి?